రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ బీఆర్ఎస్ లో వర్గపోరు చోటు చేసుకుంది. ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయంలో మరో ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. జనగామ బీఆర్ఎస్ లో వర్గపోరు చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి వర్గాల మధ్య వార్ నడుస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే పోచంపల్లి ముత్తిరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. జెడ్పీ చైర్మన్ ముందే ఇరు వర్గాలు గొడవ పడ్డట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్ చెప్పండి. హాట్ టాపిక్ నడుస్తుంది. జనగామ జిల్లాలో రాజకీయాలతో కొత్త విషయాలతో రేకెత్తించడం పోసిన పడుతుంది. ఎమ్మెల్సీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిరెడ్డి మధ్య మచ్చిగడ్డేస్తున్న మండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జనగామ జిల్లా పరిషత్ సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ, నా సొంత పార్టీలో నాకు వ్యతిరేకంగా కొంత తప్పుడు ప్రచారం చేస్తారు, కొంతమంది కావాలనే కొన్నింగులు తయారయ్యారు, పార్టీకి నా వ్యక్తిగతంగా కూడా నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ పార్టీకి నష్టం జరిగితే నా ఎవరు ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాకే టికెట్ వస్తుంది, నేనే గెలుస్తా, పార్టీ ఇలాంటిది సహించదు, కేసీఆర్ కూడా సహించడం అని చెప్పేసి అయితే తేల్చెప్పడం జరిగింది. ముత్తిరెడ్డి ఆదిరెడ్డి కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది మాధవి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ముత్తిరెడ్డి ఆదిరెడ్డి ఇటు శ్రీ శంకర్పూర్ కావచ్చు, ఇటు జనగామ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వచ్చి కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముత్తిరెడ్డి ఆదిరెడ్డికి సంబంధించి ఈ హాట్ టాపిక్ ఉమ్మడి జిల్లాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది మాధవి. అయితే భాస్కర్, ముఖ్యంగా ఈ వర్గపోరుకి సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అవును మాది, ఇప్పటివరకు ఏం వాళ్ళకి అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎమ్మెల్సీ ఏదో ఎమ్మెల్సీకి గత 6 నెలల నుంచి కూడా పార్టీ జనగామలో కొంత డిస్టర్బ్ జరుగుతుంది. ముత్తిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధికారి మీద అనేక భూ కబ్జా కోణాలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి, అనేక కేసులు కూడా వస్తున్న నేపథ్యంలోనే అధిష్టానం నుంచి జనగామ కాన్సిస్టెన్సీ కాన్సన్ట్రేట్ చేయమని, జనగామ కోఆర్డినేషన్ లో కొంత కోఆర్డినేషన్ చేయమని, పార్టీకి నష్టం జరిగే విధంగా చేస్తారు కాబట్టి కొంత చూడమని చెప్పి అధిష్టానం నుంచి ఒక సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగామలో కొంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పార్టీ అన్ని ఫోకర్ మీటింగ్లలో పార్టీకి డైరెక్ట్ ఆయన అటెండ్ అవుతున్నారు, కొంత కోఆర్డినేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ముత్తిరెడ్డి ఆదిరెడ్డికి ఈయనగా కొంత ఘర్షణ అవతారం చోటు చేసుకునేప్పటికీ ఈ రోజు జిల్లా సమావేశంలో బహిర్గతంగా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ముత్తిరెడ్డి ఆదిరెడ్డి అనుచరులు కావచ్చు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనుచరులు కొంత బహిర్గతంగానే హోదా పోదాలు చేసుకున్న పరిస్థితి ఉంది మాది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.